అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నివాసముంటున్న లక్ష్మీదేవి ఆర్టీసీ బస్సులో కళ్యాణదుర్గం నుండి పావగడకు వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని ముగ్గురు మహిళలు తన పక్క సీటులో కూర్చొని తన బ్యాగ్లో ఉన్న 12 తులాల బంగారాన్ని అపహరించినట్టు బాధితురాలు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నీటి కనిపిస్తుంది మొత్తం ముగ్గురు లక్ష్మీదేవి మా ఆయన ఆర్టీసీ డ్రైవర్ పావడకోవాలని పోతాను. ఈ ఊరు బస్ స్టాండ్లోనే నేను ఎక్కిన వాళ్ళు నా పక్కన వచ్చి కూర్చున్నారనమాట. డ్రైవర్ వచ్చి కండక్టర్ వచ్చి టికెట్ అడిగితే వాళ్ళు టికెట్ తీసుకోలేదు. నేను తీసుకున్నాను వాళ్ళు టికెట్ మమ్మ రాలేదని దిగేసిపోయినారు అంతే. నేను ఇంకా ముందుకు పోయిన తర్వాత చూసుకున్నాను లేవుట. బంగారం లాంగ్ చైన్ 4 గాజులు ఏమిట్లో పెట్టుకుంటారు? ట్రావెల్ బ్యాగ్స్ పెట్టినా. వాళ్ళు జుట్టు తీసి ఎప్పుడు తీసుకున్నారు నేను చూడలే. పెద్దోళ్ళే పెళ్ళయింది వాళ్ళ ముగ్గురు. నేను వాళ్ళని చూసినాను బాగా. నా పక్కన వచ్చి కూర్చోండి ఆయన బ్యాగ్ తీసుకుని అట్లు పెట్టుకోండి కూడా. ఎంత దూరంలో దిగిపోయారు? వాళ్ళు బస్టాండ్కి దగ్గరలోనే బస్టాండ్ ఇట్లుంటే అట్లా మీద దిగేసినారు. మా అమ్మ రాలేదని దిగేసినారు ముగ్గురు. మళ్ళీ దిగి ఆటో ఎక్కువని పోయిస్తున్నారు వాళ్ళు. మేము సీసీ కెమెరాలో చూస్తున్నాము ఆటో ఎక్కిపోయినారు. దొంగతనం జరిగితేనే మీరు ఏం చేసినారు? మేము పోలీసులు ఫిర్యాదు చేసినాము కేసు పెట్టినాము కేసు ఇది చేసినారు.